నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మా వినాయకుడు ఊరేగింపు అండ్ నిమజ్జనం అండి. ఎంతో కన్నుల పండగగా సందడిగా జరిగిందంటే నమ్మాలన్నమాట. మీరు నమ్మడం ఎందుకు, మీరు చూద్దరు కానీ నేను మన వాళ్ళందరితో ప్రతి సంవత్సరం షేర్ చేసుకుంటాను. అయినా బ్రీఫ్గా ఒక్క చిన్న మాట చెప్తాను. మా పెళ్ళైన సంవత్సరం స్టార్ట్ చేశారండి ఈ పందిరి వేయడం. అది కూడా మా వీధి మొదట్లో మా చిన్నమాంగరాల మనవాళ్ళు ఇంకా ఆ వీధిలో ఉండే పిల్లలు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి పెట్టారనమాట. చిన్న పందిరిగా స్టార్ట్ చేసి ఇప్పుడు మేమున్న ఏరియాలో ఒక పెద్ద పందిరిగా ఫేమస్ అయిపోయిందండి. ఆ ఊరేగింపు కూడా చాలా స్పెషల్గా ఎన్నో అట్రాక్షన్స్తో ఉంటుందన్నమాట. అదంతా కూడా ఈరోజు మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ ఈ ఊరేగింపులో మీరు కూడా పాల్గొన్నారా, చక్కగా వినాయకుడిని ఆనందంగా ఉత్సాహంగా డ్యాన్సులతో ప్రోగ్రామ్స్తో సాగనంపి మళ్ళీ రాయ్యా ఇప్పుడు వెళ్ళి రావయ్యా అని చక్కగా చెప్పారా అని అయితే మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేసేద్దాం. ఓకేనా? విఘ్నేశ్వరుడి చేతిలో ఉన్న లడ్డు, రెండు రకాల లడ్డూల్ని వేలంపాట వేస్తారండి. వాటితో పాటు ఆయన మెళ్ళలో డబ్బుల దండ అన్నమాట, అంటే నోట్ల దండ వేస్తారు. ఆ దండని మా చిన్నమాంగారాల మనవడు వేలంపాటలో దక్కించుకున్నాడు. తనే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఊరేగింపుకి వెళ్ళాడు, మీరు చూశారు కదా ముందు. ఇంకా ఇప్పుడు మీరు చూసేది మా బావగారాల అబ్బాయి అండి. తను వినాయకుడి విగ్రహానికి వేయడానికి ఈ గజమాలని రెడీ చేయించాడనమాట. దాన్ని వాళ్ళ ఇంట్లో నుంచే చక్కగా ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇలా ఊరేగింపుకి రెడీగా పెట్టిన విఘ్నేశ్వరుడి మెళ్ళలో చక్కగా అలంకరిస్తున్నారు. అలంకరించి చక్కగా ఆయనకి మంచిగా హారతి ఇచ్చి గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టి అప్పుడు వినాయకుడు ఊరేగింపు స్టార్ట్ చేశారండి. ఇంకా ఆయనతో పాటు ఒక చిన్న విఘ్నేశ్వరుడు, బాలరాముడు, అంటే ఈసారి స్పెషల్ అయోధ్య రాముడు వచ్చాడు కదా, ఆయన్ని ఇంకా మేళతాళాలతో చక్కగా ఊరేగింపుగా ఇక్కడున్న వీధులన్నిటికీ తీసుకెళ్తారండి. ఇప్పుడు మీరు చూసేది మా మరిది గారు అన్నమాట. ఆయనే ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాలను స్టార్ట్ చేసే ముందు గుమ్మడికాయ చక్కగా దిష్టి తీసి కొడతారు. ఫస్ట్ నుంచి మా ఇంటి పేటాళ్ళే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. ఇంతకుముందు మా శ్రీను బావ గారు చేసేవారు, ఆయన ఇప్పుడు అయితే లేరు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని మా మరిది గారు ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయి చక్కగా స్వామివారికి దిష్టి తీసి ఇంకా గుమ్మడికాయ కొబ్బరికాయ అందరూ మా బావగారు వాళ్ళ పిల్లలు ఈ ఫస్ట్ నుంచి ఈ విగ్రహానికి చక్కగా పూజలు చేసి ఈ ఊరేగింపు ఇవన్నీ రన్ చేసే మా పిల్లలందరూ కలిసి చక్కగా కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టి ఊరేగింపును స్టార్ట్ చేస్తారు. నేనైతే ఇంకా ఎక్కువగా మాట్లాడలేండి, చక్కగా మీరు కూడా ఆ ఊరేగింపులో పాల్గొన్నట్టుగా చక్కగా ఫీల్ అవుతా ఆ ఊరేగింపు మొత్తాన్ని చక్కగా చూడండి. ఓకేనా? రోడ్డు మీద దేవుణ్ణి చక్కగా అలా అలంకరించి ఆయనకి హారతి ఇచ్చి ఊరేగింపుతో సహా స్టార్ట్ చేసుకుంటా వెళ్ళారండి. అప్పటి వరకు మేమందరం అక్కడి నుంచి చూసి ఇంకా మా ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే దేవుడు అన్ని వీధులు తిరిగి మళ్ళీ మా వీధికి రావడానికి దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ టైం పడుతుంది. ఇంకా ఈ లోపు ఏంటంటే నేను ఇంటికి వచ్చి టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆడబడుచ గారాళ్ళు వీళ్ళందరూ మా ఇంటికి వస్తారు కదా, వాళ్ళు నైట్ టైం భోజనం చేయరన్నమాట. అందుకోసం నేను గారెలు చేశాను, వాటిని చక్కగా మా వాళ్ళందరికీ పెట్టి అందరం కాసేపు ఈ కబుర్లన్నీ చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. ఎందుకంటే
కాసేపట్లో ఇంకా ఆ స్వామివారు మన ఇంటి ముందుకు వస్తారనమాట. దేవుడు విఘ్నేశ్వరుడు మన ఇంటి ముందుకు వస్తున్నాడంటే చక్కగా వాకిలంతా ఊడ్చి ముగ్గు పెట్టి అంతా రెడీ చేసుకున్నాను నేను. మా ఫ్యామిలీస్లో ఈ వినాయక చవితి ఒకటి, శ్రీరామనవమి ఒకటి వస్తే మేమందరం గ్యాదర్ అవుతామండి. అదొక పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంటుందన్నమాట. మా చిన్నమ్మ గారు వాళ్ళ పిల్లలు కోడళ్ళు అందరం కలుస్తాము. ఇంకా స్వామివారు వచ్చే టైం అయింది, మా వీధిలోకి ఆ చివరికి వచ్చేసారని ఈ డప్పులాళ్ళు వీళ్ళు వస్తుంటే తెలుస్తుంది కదా. ఇంకా ఆయనకి ఇవ్వడానికి కొబ్బరికాయలు పళ్ళు అవన్నీ తీసుకుని అందరం ఇంకా మా విఘ్నేశ్వరుడి కోసం ఎదురు చూస్తా నుంచున్నామండి.